బిఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. మీ నాన్నగారి ద్వారా అటు ఎన్టీ రామారావు గారు, ఇటు చంద్రబాబు నుంచి స్ఫూర్తి పొందారా? స్ఫూర్తి పొందాను, లిటరల్లీ స్ఫూర్తి పొందాను. నాలాంటి ఒక సామాన్యమైన టీచర్ కి ఇది సాధ్యమా అనుకున్నాను నేను, కానీ సాధ్యమే అని నిరూపించింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు. ఈ 5 సంవత్సరాల పాలిటిక్స్, ఈ పాలన ఎలా అనిపించింది మీకు? పొలిటికల్ కి రావాలనుకునే వాళ్ళు ఇంక రాకూడదురా బాబు అనుకునేటంతగా ఉంది. మరి ఇంత దారుణంగా నీచంగా రాజకీయాలు చేస్తారా అన్నదైతే ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి ముందు జగన్మోహన్ రెడ్డి అలా అయిపోయింది. ఏంటంటే ఇంత దరిద్రమైన పాలిటిక్స్. అసెంబ్లీ చూడాలంటే చిన్నపిల్లలతో కలిసి చూసుకునే పరిస్థితి కనిపించదు. ఇలాంటి రాజకీయాలు ఉంటే గనక ఫర్దర్గా లేడీస్ అన్నవాళ్ళు పాలిటిక్స్ లోకి రారు. టీటీడీలో బోర్డు మెంబర్ గా అవకాశం కల్పించింది వైసీపీ, సోషల్ మీడియాలో దుమారం చెలరేగింది. మీరు వెనకడుగేశారు, ఎందుకు వెనకడుగారు? మీరు వెనకడుగు అని మీరు అనుకుంటున్నారు? నేను ఒక భక్తురాలిని, నేను ఒక హిందువుని అని నిరూపించుకోవాల్సిన అవసరం ఏంటి? నేనేంటి అన్నది నాకు తెలుసు, నా కుటుంబానికి తెలుసు, ప్రపంచానికి నేను ఏ రకంగా దాన్ని నేను విడమరిచి చెప్తా? మూర్ఖత్వంగా నన్ను అక్కడ ఉండకూడదు అని ఇంటెన్షనల్ గా చేసిన వాళ్ళతో మనం ఏం సమాధానం చెప్తాం? సో ఆ విషయంలోనే వాళ్ళతో బాధించే కన్నా నేను ఒక బ్యాక్ స్టెప్ వేయడం బెటర్ అనుకుంటాను. మీ ప్రత్యర్థి డబ్బులు సంచులతో సిద్ధం అంటున్నారు, మరి మీ దగ్గర అన్ని పైసలు ఉన్నాయి? ప్రజా బలం ఉందండి నా దగ్గర, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి నా దగ్గర. ప్రకటించిన పథకాలు ఏదో వైసీపీ అమలు చేస్తున్న పథకాలు ఆగిపోతాయి అనే ప్రచారం వైసీపీ విస్తృతంగా ప్రచారం, అది కరెక్ట్? గుర్రున్నవాడు ఎవడు కూడా ఆ మాట అన్నాన్ని కూడా ఇష్టపడ్డాడు. వైసీపీ సోషల్ మీడియా అనే కన్నా ఫేక్ సోషల్ మీడియా అంటే దాని బెస్ట్. పోస్ట్ పై 1 రూపాయి చొప్పున ఇస్తున్నారు వాళ్ళకి, అందువల్ల వాళ్ళు ఏంటంటే ఏది కొడతా అది నోటుకు వచ్చాడు. ఏంటిది అని చెప్పేసి ప్రశ్నించే గొంతుకులు ఎందుకు మౌనంగా ఉన్నాయి సమాజంలో? అంత స్తబ్దత ఎందుకు ఉంది? స్తబ్దత అనే దానికన్నా పోలీసులు కట్టడి చేస్తున్నారు. వాళ్ళు ఏం గట్టిగా మాట్లాడేదానికి కూడా లేదు. ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే కేసులు కడుతున్నారు. నా మీద ఉన్నాయి రెండు కేసులు, నా మీద ఉన్నాయి రెండు కేసులు. సాక్షి మీడియా అనితను టార్గెట్ చేసి అనేక కథనాలు ఉండేవారు. సాక్షి పేపర్ లో అనిత గురించి ఎందుకు పాజిటివ్ గా రాస్తారు? సాక్షి పేపర్ లో అనిత గురించి పాజిటివ్ గా రాయాలి అంటే జగన్మోహన్ రెడ్డిని అంతే పొగడాలి. ఈనాడులో వచ్చిన దానికి రామోజీలో బాధ్యత, సాక్షిలో వచ్చే కథనాలకి భారతీయ రైతులు బాధ్యత అంటే డెఫినెట్ గా వహించాలి. ఏం వాళ్ళకు ఒక రూలు, వీళ్ళకి ఒక రూలు. ఆవిడ రాపిస్తున్నారంటారా? డెఫినెట్ గా నేనైతే అదే అంట. ఎందుకంటే ఆవిడ తెలియకుండా రాస్తున్నారా? నేనేమంటానంటే పత్రికా రంగాన్ని కూడా సర్వనాశనం చేసేసింది సాక్షి. ఏది తెలియని ఒక పత్రికలో నేను ఆ గురించి చాలా దరిద్రంగా రాయించి సర్క్యులేట్ చేయించాను. అయినా నేనేం భయపడలేదు. మీలాంటి కుక్కల వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కాంగ్రెస్ వివేక్ హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి ఆడపడుచుల మీద కథనాలు వస్తున్నాయి, దాన్ని ఎలా చూడాలి? దిగజారుడుతనం కన్నా ఎలక్షన్ కమిషన్ సభ్యులు రామకృష్ణారెడ్డి విషయంలో ఎటువంటి చర్య తీసుకోవడం దాన్ని ఎలా చూడాలి? ఆ డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి మాత్రమే ఉపయోగపడ్డది ఈ 5 సంవత్సరాలు. ఈ సభ్యులు రామకృష్ణారెడ్డి కానీ కూడా నాని కానీ నా ఒపీనియన్ అయితే అది. నమస్కారం అండి. నమస్తే అండి. క్షణం తీరిక లేకుండా ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నారు, తెలుగు అని ప్రేక్షకులకి సమయం ఇచ్చినందుకు ముందుగా మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మీ బాల్యం, విద్యాభ్యాసం, ఉద్యోగం మా ప్రేక్షకులకు వివరిస్తారా? ఓ, నేను చాలా మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వ్యక్తినండి. మా నాన్నగారు ప్రిన్సిపల్, రిటైర్ అయ్యారు. యాక్చువల్లీ ఎకనామిక్స్ లెక్చరర్ ఆయన. చిన్నప్పటి నుంచి కూడా చదువే పరమావధిగా పెరిగిన కుటుంబం మాది. నాన్న చెప్పే మాట ఏంటంటే నువ్వు ఎంత చదువు చదువుకోవాలంటే అంత చదువు చదివిస్తాను తప్పించి నీకు ఆస్తి నేను ఇవ్వలేను, కాబట్టి నువ్వు ఎంత చదువు చదివించుకుంటానన్నా అపోజ్ అపోజ్ చేసైనా చదివించుకుంటాను అని చెప్పే మనస్తత్వం కలిగిన వ్యక్తి మా నాన్న. ఆ రేంజ్లోనే చిన్నప్పటి నుంచి కూడా మా చదువు అంతా సాగటం. పీజీ, బీఎడ్ పీజీ చేసుకున్నాం, తర్వాత టీచర్ వృత్తిలోకి వెళ్ళాను. టీచర్ వృత్తికి వెళ్ళిన తర్వాత నుంచి కూడా ఏదో ఒక చిన్న డిసాటిస్ఫాక్షన్, నాకు ఎప్పుడు కూడా ఏదైనా ఒక సర్వీస్ మోటోలోకి వెళ్ళాలి అన్నది చిన్నప్పటి నుంచి ఆలోచన. అది కూడా మా నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది అది కూడా. సో దట్ ప్రతిసారి ఏంటంటే ఒక ఏదో జాబ్కి కన్ఫైన్ అయిపోయి ఏదో మార్నింగ్ 9 to 5 జాబ్ చేయటం అది కాదు, ఏదో ఒక సర్వీస్ ఓరియంటెడ్ మనం వెళ్ళాలి అనుకున్న టైంలో నాకు డే ఫస్ట్ నుంచి కూడా ఒక పాలిటిక్స్ అనేసరికి ఒక మంచి ప్యాషన్ నాకు, దాని మీద పొలిటికల్గా వెళ్ళాలి అన్న ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు అనేసరికి ఒక రకమైన అభిమానం నాకు. అందులో ఎన్టీ రామారావు గారికి వీరాభిమాని మా నాన్నగారు.
ఆ ఎన్టీ రామారావు గారి విషయాలన్నీ కూడా చెప్పడం, అదే టైంలో చంద్రబాబు నాయుడు గారి విజనరీ గురించి మాట్లాడుకోవటం ఎక్కువగా ఎక్కువ అట్రాక్ట్ అయిన పరిస్థితి నాకైతే కనిపించింది. మీ నాన్నగారి ద్వారా అటు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నుంచి స్ఫూర్తి పొందారా? స్ఫూర్తి పొందాను, లిటరల్లీ స్ఫూర్తి పొందాను. ఆయనతో వర్క్ చేయాలి అన్నది, కానీ నాలాంటి ఒక సామాన్యమైన టీచర్కి ఇది సాధ్యమా అనుకున్నాను నేను, కానీ సాధ్యమే అని నిరూపించింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వ టీచరా మీరు? నేను ఎస్ గవర్నమెంట్ టీచర్ని అండి. నేను గవర్నమెంట్ టీచర్గా 12 ఇయర్స్ వర్క్ చేశాను. నా ఫస్ట్ అపాయింట్మెంట్ కూడా ఇదే పాయకరావుపేట నియోజకవర్గంలో గజపతి నగరం ఒక విలేజ్లో, ఇంచుమించుగా పాయకరావుపేటలోని గజపతి నగరం, రాజానగరం, అంకంపేట ఈ విలేజెస్ అన్నీ చేసిన తర్వాత ఎంఏ లిటరేచర్ చేసి ప్రమోషన్ మీద నర్సీపట్నం వెళ్ళాను ఇంగ్లీష్ అసిస్టెంట్ కింద. ఆ తర్వాత నుంచి ఓపెన్ స్కూల్స్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కింద చేస్తూ పాలిటిక్స్లోకి వచ్చాను. 2013లో సమైక్యాంధ్ర ఉద్యమం ఆ మంచి పీక్స్ టైంలో చెంగిల్ వెంకట్రావు గారు పార్టీ మారిపోవటం, అప్పుడు పైకరపేటకి కొంత వేకెంట్ కనిపించింది. ఆ టైంలోని మాకు రిజర్వ్ కాన్షియన్స్ ఇది ఒకటే, పైకరపేట ఒకటే. సో పైకరపేటలో ముందున్న పరిచయాలు ఆ బేస్ చేసుకొని డెఫినెట్గా పైకరపేటలో అయితే బాగుంటుంది అని అనుకొని ఫస్ట్ నేను చంద్రబాబు నాయుడు గారిని కలవటం జరిగింది. తర్వాత వచ్చి ఇక్కడ లోకల్ నాయకులు మాట్లాడడం జరిగింది. లోకల్ నాయకులు మాట నా రాజకీయం ఎంట్రీ కూడా అంత ఏదో అంటారు కదా, దైవ సంకల్పం కింద వెళ్తుంది. ఉగాది రోజు నేను ఇక్కడ లోకల్ నాయకులందరినీ, ఒక మెయిన్ నాయకులందరినీ ఒక 30 మందిని వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే ఆ టైంకి నేను వెళ్ళి వాళ్ళని కలిశాను. వాళ్ళకి ఎందుకు వచ్చిందో బాండింగ్, ఆ రోజు కలిసిన బాండింగ్ ఈ రోజుకి కూడా ఒక కుటుంబ వాతావరణం పాయకరావుపేట నియోజకవర్గంలో. నాకు నన్ను అందరూ అనితమ్మ అని పిలిచేవారే తప్పించి మేడం అని పిలిచేవారు అతి తక్కువ, అక్క అని పిలుస్తారు లేదంటే అనితమ్మ అని పిలుస్తారు. వాళ్ళ కుటుంబంలో ఒక ఆడపిల్లగా నన్ను గుర్తించుకుంటారు. అందుకనేమో కొవ్వూరు నేను వన్స్ ఒకసారి అటువైపు వెళ్ళినా తిరిగి పాయకరావుపేటకి నేను వచ్చేసరికి అంతే రకంగా అభిమానించారు, ఆదరిస్తున్నారు. నువ్వు ఈరోజు మీరు చూస్తున్నారు కూడా ఆదర అభిమానాలు. మీకు ఉపదేశం దగ్గర నుంచి పాలిటిక్స్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, ఈ 5 సంవత్సరాల పాలిటిక్స్, ఈ పాలన ఎలా అనిపించింది మీకు? పొలిటికల్కి రావాలనుకునే వాళ్ళు ఇంక రాకూడదురా బాబు అనుకునేటంతగా ఉంది. లిటరల్లీ చెప్పాలంటే పాలిటిక్స్ అనే అంటేనే సాధారణంగా ఒక బురద గుంటనో ఒక రొంపి అనో ఆ టైప్ ఆఫ్లో మాట్లాడతారు. కానీ కొంతకాలం దానికి మార్పు వచ్చింది, కొంత యువత కొంచెం బయటికి రావడం, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత నుంచి కొంత యూత్ బయటికి రావటం, కనీసం ఒక ఎథికల్ పాలిటిక్స్ చేయటం అలవాటు అయిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ ఈ 5 ఇయర్స్లో చూస్తే క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ఇంత పెరిగిపోయిందండి. 75 సంవత్సరాలు వచ్చింది స్వతంత్రం వచ్చి, 75 సంవత్సరాలు వస్తున్నా కూడా ఇంకా క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్. రాకెట్లో చంద్రమండలం తాకుతున్నాం వెళ్ళి, కానీ ఇంకా క్యాస్ట్ అన్నది ఇంత ఎక్కువగా రన్ అవ్వటం అన్నది ఇక్కడే మనం చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం మరి ఇంత దారుణంగా నీచంగా రాజకీయాలు చేస్తారా అన్నదైతే ఈ 5 సంవత్సరాలు ఏదో అంటారు కదా ఒక నాడు నేడు టైప్లో రాజకీయాలు. జగన్మోహన్ రెడ్డికి ముందు జగన్మోహన్ రెడ్డి అలా అయిపోయింది. ఏంటంటే ఇంత దరిద్రమైన పాలిటిక్స్ ఇంట్రడ్యూస్ చేశారు వీళ్ళు. ఎంత దరిద్రమైన పాలిటిక్స్ అంటే ఇంతకుముందు పొలిటికల్ లీడర్స్ మాట్లాడుకుంటే అసెంబ్లీలో కూడా మాట్లాడుకుంటే ఎన్టీ రామారావు గారి టైంలో అవనండి, రాజశేఖర రెడ్డి గారి టైంలో అవనండి, అసెంబ్లీ సమావేశాలు చూస్తూ ఉంటే యువతల వాళ్ళు ఎంజాయ్ చేసేవారు. ఎలా ఎంజాయ్ చేసేవారు? సబ్జెక్ట్ పరంగా ఎంజాయ్ చేసేవారు. ఎస్ వీళ్ళు క్వశ్చన్ అడిగారు దానికి అటువైపు వాళ్ళు ఏం సమాధానం చెప్తారు, మళ్ళీ వీళ్ళు ఏం క్వశ్చన్ అడుగుతున్నారు, ఇలా ఉంటుంది. కానీ ఈ రోజుల్లోని అసెంబ్లీ చూడాలంటే చిన్నపిల్లలతో కలిసి చూసుకునే పరిస్థితి కనిపించట్లే. వాళ్ళు ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తారో తెలియదు, ఎటువంటి మాటలు పడేస్తారో తెలియదు, ఎవరి మీద ఏ అభాండాలు వేస్తారో తెలియదు. అటువంటి సిచ్యువేషన్స్ అసెంబ్లీ అంటే కూడా గౌరవం తగ్గిపోయే పరిస్థితి ఈ 5 సంవత్సరాలు నేను చూస్తున్నాం. ఇలాంటి రాజకీయాలు ఉంటే గనక ఫర్దర్గా లేడీస్ అన్నవాళ్ళు పాలిటిక్స్లోకి రారు, ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోతారు బ్యాక్కి డెఫినెట్గా. గత ప్రభుత్వం మీకు టీటీడీలో బోర్డు మెంబర్గా అవకాశం కల్పించింది, వైసీపీ సోషల్ మీడియాలో దుమారం చెలరేగింది, మీరు వెనకడుగేశారు. ఎందుకు వెనకడుగేయాల్సి వచ్చింది? వెనకడుగు వేయడం కాదండి, దాన్ని అండం మీరు వెనకడుగు అని మీరు అనుకుంటున్నారు. నేనేంటంటే నేను ఒక భక్తురాలిని, నేను ఒక హిందువుని అని నిరూపించుకోవాల్సిన అవసరం ఏంటి? ఈరోజు నా భక్తి అన్నది నా మనసులో ఉంటుంది. నా నేను ఏ దేవుని కొలుస్తున్నాను, నా ఇష్టదైవం ఎవరు, నేను ఎన్నిసార్లు తిరుపతికి వెళ్ళాను, మీ ఆఫీస్లో కూడా వెంకటేశ్వర విగ్రహాలు చాలా ఉన్నాయి, చాలా ఉంటాయి. నేనేంటి అన్నది నాకు తెలుసు, నా కుటుంబానికి తెలుసు, ప్రపంచానికి నేను ఏ రకంగా దాన్ని నేను విడమర్చి చెప్తా? విఘ్నులైన వాళ్ళతో మనం మాట్లాడిన ప్రాబ్లం లేదు, మూర్ఖత్వంగా నన్ను అక్కడ ఉండకూడదు అని ఇంటెన్షనల్గా చేసిన వాళ్ళతో మనం ఏం సమాధానం చెప్తాం?
సో ఆ విషయంలోనే వాళ్ళతో వాదించే కన్నా నేను ఒక బ్యాక్ స్టెప్ వేయడం బెటర్ అనుకున్నా, ఆ రోజు బ్యాక్ స్టెప్ వేసాను, అంతే, అంతకుమించి వేరేదేం కాదు. ఒకనాటి ప్రభుత్వ పంతులమ్మ ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు, ఒకసారి ఓటమి చెందారు. మీ ప్రత్యర్థి డబ్బుల సంచులతో సిద్ధం అంటున్నారు, మరి మీ దగ్గర అన్ని పైసలు ఉన్నాయా? ప్రజాబలం ఉందండి నా దగ్గర, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి నా దగ్గర. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అగ్నికి వాయు తోడైనట్టు పవన్ కళ్యాణ్ గారు నుంచున్నారండి, మోడీ గారు వచ్చారండి. ఈరోజు మమ్మల్ని గెలిపించడానికి, మమ్మల్ని గెలిపించడం ఇన్ ద సెన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని గెలిపించడానికి ఇంతమంది ఏకమైనప్పుడు డబ్బులు సంచులైతే ఏం చేస్తాయి? నేను ప్రతి మీటింగ్లో చెప్తున్నా, డబ్బులు సంచులతో వచ్చిన వాడి దగ్గర డబ్బులు తీసుకోండి, కానీ ఓటు మాత్రం మాకేయండి. ఎందుకంటే ఆ డబ్బుల సంచులో ఉన్న ప్రతి రూపాయి కూడా ప్రజలదే, మీ దగ్గర దోచుకున్న సొమ్మే మీకు తిరిగి తీసుకొచ్చి ఇస్తున్నాడు అని ప్రతి మీటింగ్లోనే మేము చెప్తున్నాం. ఆ డబ్బుల సంచులతో సిద్ధం అంటే మేము ప్రజాబలంతో మేము సిద్ధం అంటాం. పాయకరపేట ప్రజల సమస్యలు ఏంటి, దానికి పరిష్కారాలు ఏంటి? పాయకరపేట ప్రజలకండి మేజర్గా నేను గ్రహించిన సమస్యలు అయితే, నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పటి నుంచి కూడా మేజర్గా ఇక్కడ హౌసింగ్ సమస్య చాలా ఎక్కువ ఉంది. ఎందుకనంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో పాపం నిరుపేదల వాళ్ళకి వాళ్ళ దగ్గర రేషన్ కార్డు ఆధార్ కార్డు అయితే తీసుకొని ఇల్లులు వీళ్ళే పెట్టేసుకొని 10-20 ఇల్లులు వీళ్ళే పెట్టేసుకొని వాళ్ళకి ఇల్లు వచ్చినట్టుగా వదిలేశారు. సో మేము గవర్నమెంట్లోకి వచ్చేసరికి వాళ్ళకి ఆల్రెడీ హౌసింగ్ శాంక్షన్ అయినట్టుగా ఉండి తిరిగి వాళ్ళకి శాంక్షన్ చేయాలంటే టెక్నికల్ ఇష్యూస్ ప్రాబ్లం వచ్చేవి. అదే ఇష్యూ ఈ గవర్నమెంట్లో మరీ దారుణం అయిపోయింది. సో ఇల్లులు లేక ఒకే ఇంట్లో 5 గ్రేస్ ఫ్యామిలీస్, 6 గ్రేస్ ఫ్యామిలీస్ ఉండే పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనిపించింది. రేపొద్దున మేము ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇల్లు ఇవ్వాలి. అదేంటంటే ఎన్టీ రామారావు గారి నినాదం, ఉండడానికి ఇల్లు ఇవ్వాలి అన్నది ఎన్టీ రామారావు గారి నినాదం. ఆ నినాదాన్ని బేస్ చేసుకొని డెఫినెట్గా నా నియోజకవర్గంలో పక్కా ఇల్లు ఇప్పించాలి, అది ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇల్లు కట్టించి ఇవ్వాలి అన్నదైతే నా ఆలోచన. రెండోది మంచినీటి సమస్య విపరీతంగా ఉంది. అదేంటంటే లాస్ట్ టైం మేము గవర్నమెంట్లో ఉండేటప్పుడు 180 కోట్లు పెట్టి ఒక వాటర్ ప్రాజెక్ట్ ఇచ్చాం. ఆ 180 కోట్ల వాటర్ ప్రాజెక్ట్కి ఇంకో 10 కోట్లు ఇస్తే వాటర్ వెళ్ళిపోద్ది 3 మండలాలకే, కానీ ఆ 10 కోట్లు కూడా ఇవ్వడానికి లేక రంగులు వేసుకున్నాడు. సో అది కూడా కంప్లీట్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే జాబ్స్ అండి. ఈ నేను మేజర్గా చాలా సమస్యలు ఉన్నాయి, కానీ మేజర్గా ఈ 3 సమస్యల మీద నేను దృష్టి పెడుతున్నా. ఇక్కడ ఈ రూరల్ ఏరియాస్లో ఎలా ఉంటుందంటే, నిజంగా వాళ్ళ కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి పిల్లల్ని చదివిస్తారు తల్లిదండ్రులు. ఒక పూట తింటారు, ఒక పూట తినరు. ఎంబీఏలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడే ఒక ఆవిడ వచ్చిన కొడుకు ఎంబీఏ చేశాడమ్మా, 3 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్నాడు. సో బీటెక్లు చేశారు, ఎంటెక్లు చేశారు. ఇలాంటి వాళ్ళందరూ ఏ ఉద్యోగాలు లేక వాలంటీర్ ఉద్యోగానికి కూడా వెళ్ళిపోయారు, 5,000 రూపాయల కాట్లకి కూడా. నేను ఒకటే, నాకు ఇక్కడ ఒక కంపెనీస్ ఏపీఐసి ల్యాండ్ కూడా ఎక్విజిషన్కి అప్పుడు మేమున్న టైంలోనే ఇచ్చాం. అక్కడ కంపెనీస్ రావాలి, చంద్రబాబు నాయుడు గారు ఉంటే కంపెనీస్ డెఫినెట్గా వస్తాయి, కంపెనీస్ రావాలి. ఆ కంపెనీస్లో కూడా టెక్నికల్గా వీళ్ళకి సపోర్టింగ్ కావాలి కాబట్టి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి ఇక్కడున్న యువతకి ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు కాకుండా వాళ్ళు ఉన్న చోటనే ఉద్యోగాలు కల్పించాలన్నది నా ఆశ, నా ఆశయం. ఈ 3 మీద రేపొద్దున నేను ఎజెండాగా వెళ్తున్నానండి. ఇది డెఫినెట్గా చేయాలి, నా పేరుండిపోవాలి, పార్టీ పేరుండిపోవాలి, ఇదే నా ఆశ. కొంచెం అత్యాస కూడా ఉండింది, కానీ తప్పదు చేయాలి. మీ ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 ఏంటి అసలు? అది సూపర్ 6 అన్నది ప్రజలకి కావలసినవి సంక్షేమం ఇవ్వటంలో ఈరోజు ఒక స్కీమ్, అంటే ఒక హెవీగా కాకుండా ఒక సూపర్ 6 ఏర్పాటు చేసుకుని ఈ 6 పథకాలు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఉమ్మడిగా ప్రజలకు ఇవ్వడానికి చేసిన స్కీమ్స్. అమ్మకు వందనం పెట్టారు. అమ్మకు వందనం కింద, అమ్మఒడి కింద జగన్మోహన్ రెడ్డి ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి ఇస్తానని చెప్పి ఒకరికి కన్ఫైన్ చేశారు. సో ఒక్కొక్కరికి 2-3 పిల్లలు ఉంటారు, ఒకరినే చదివించుకుంటే 2 పిల్లల్ని ఏం చేయాలి? సో ఇలాంటి సిచ్యువేషన్స్ రాకూడదని చంద్రబాబు నాయుడు గారు అమ్మకు వందనం కింద 15,000 రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చదివించడానికి ఇస్తానన్నారు. అట్ ద సేమ్ టైం ప్రతి ఆడబిడ్డకి ఒక భరోసా ఉండాలి. నెల అయ్యేసరికి గవర్నమెంట్ నుంచి నాకు ఇంత వస్తుందంటే ఎంతో కొంత డబ్బులు చేతిలో ఉంటే ఒక భరోసా ఉంటుంది కాబట్టి ఆ ఆడబిడ్డ నిధని చెప్పి 1,500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు వేయడానికి సిద్ధపడ్డారు. అట్ ద సేమ్ టైం గ్యాస్ సిలిండర్ విపరీతంగా పెరిగిపోయిన ధరలు, వాళ్ళకి కొంచెం ఊరట కలిగించడానికి. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటేనండి, మన దేశ ప్రామాణికం కానీ ఏదైనా ఒక ప్రామాణికంగా తీసుకునేటప్పుడు ఆ దేశంలో ఉన్న స్త్రీ తాలూకా స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తారు.
అంటే ఆ స్త్రీ కనుక హ్యాపీగా ఉందనుకోండి, ఆ గవర్నమెంట్ మంచిగా పనిచేస్తుంది అని అర్థం. సో దాన్ని బేస్ చేసుకొని ఆ ప్రెషర్ క్యారీ చేయకుండా ఉండటానికి అని చెప్పి డెఫినెట్గా ఇది చేసిన సందర్భం ఇది. అదే సూపర్ సిక్స్. అందులోనే ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం కానీ, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ కానీ, ఇంటింటికి మంచినీటి పథకాలు కానీ, రైతులకు సంబంధించి కానీ అన్ని. మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇప్పుడు ప్రకటించిన పథకాలు, ఏదో వైసీపీ అమలు చేస్తున్న పథకాలు ఆగిపోతాయనే ప్రచారం వైసీపీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉంది, అది కరెక్టేనా? బుర్రోడావుడు ఎవడు కూడా ఆ మాట అన్నానికి కూడా ఇష్టపడ్డండి. ఎందుకంటే వైసీపీ సోషల్ మీడియా అంటేనే అదొక ఫేక్. వైసీపీ సోషల్ మీడియా అనే కన్నా ఫేక్ సోషల్ మీడియా అంటే దాని బెస్ట్ వర్డ్. ఎందుకంటే నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నానండి, వైసీపీ సోషల్ మీడియాలో వచ్చిన వాటిల్లో నాకు తెలిసి వాళ్ళకి పొగుడు, వాళ్ళు పొగుడుతో రాసిన, మమ్మల్ని తిట్టి రాసిన అందులోని 99% తప్పులే ఉంటాయి. ఆ 1% కూడా ఎవడో ఒకడు ఉంటాడు కాబట్టి ఆడ ఎలాంటి దాన్ని పెడతాడేమో అనుకుంటున్నాను, కానీ 99% తప్పులే, ఫేకే. తప్పులు కూడా కదా ఫేక్. ఇప్పుడు ఫేక్తోనే కదా సమస్య. యా, ఫేక్తోనే సమస్య. కాబట్టి జనాల్ని మభ్యపెట్టి మస్పూస్ మారడికాయ చేయడానికి, మభ్యపెట్టడానికి, అబద్ధాన్ని నిజంగా మలచడానికి వాళ్ళు సోషల్ మీడియాని వేదిక మార్చుకుంటున్నారు. దానికి పేటిఎంస్ చేస్తున్నారు, పోస్ట్కి 5 రూపాయలు చొప్పున ఇస్తున్నారు వాళ్ళకి. అందువల్ల వాళ్ళు ఏంటంటే ఏది పడితే అది నోటుకు వచ్చినట్టు రాస్తున్నారు. అది నిజమేమో అని ప్రజలు మభ్యపడతారేమో అనుకుంటున్నారు. ఎంతకాలం మభ్యపెట్టగలరు? ఒక టైం పీరియడ్ ఉంటుంది, ఆ టైం పీరియడ్ వరకే మభ్యపెట్టగలరు. దాని బియాండ్ ద టైం పీరియడ్ మీరు నిజం చెప్పినా వాళ్ళు నిజంగా రేపొద్దు నిజం చెప్పినా అబద్ధమని అనుకుంటారు జనాలు. అదే ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి ఇంత వ్యతిరేకత ఉంది వైసీపీ గవర్నమెంట్కి. అది వైసీపీ పాలనలో దళితులు, బలహీన వర్గాలు, మైనార్టీలపై అనేక అకృత్యాలు జరిగాయి. కానీ సమాజం నుంచి ఆశించిన మేరకు ఒక ఉద్యమ స్ఫూర్తిలాగా ఏంటిది అని చెప్పేసి ప్రశ్నించే గొంతుకులు ఎందుకు మౌనంగా ఉన్నాయి? సమాజంలో అంత స్తబ్దత ఎందుకు ఉంది? స్తబ్దత అనే దానికన్నా వాళ్ళు సమయం గురించి వెయిట్ చేస్తున్నారు అనడంలో మంచివాడు. ఎందుకనంటే దళితులు, మైనార్టీలు, బీసీ వర్గాలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాయి. హత్యలకు గురయ్యారు, అత్యాచారాలకు గురయ్యారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, దాడులకు తెగబడ్డ దాడులు, వాళ్ళ దాడి వాళ్ళ మీద దాడులు జరిగినాయి. పోలీసు దగ్గరికి వెళ్తే పోలీసులు అవమానించారు, వాళ్ళ నాయకుల దగ్గరికి వెళ్తే నాయకులు అవమానించారు. ఎంతమందిని అవమానించారంటే ప్రెసిడెంట్ స్థాయి దగ్గర నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు దళితులు అన్నవాళ్ళు, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అవమానపడ్డారు. అటువంటి వాళ్ళందరూ మీరు నిజంగా చెప్పాలంటే ఉద్యమ రూపంలో రావాలన్నా, లేకపోతే గట్టిగా గొంతెత్తి పోరాటం చేయాలన్నా, ఈరోజు పోలీసు వ్యవస్థని తన కనుసన్నల్లో పెట్టుకొని పనిచేస్తుంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. సో పోలీసు వ్యవస్థ ఇప్పుడు నేనే ఉన్నానండి. ఒక చిన్న ఇష్యూ జరిగింది మా కాన్స్టిట్యూన్సీలో. ఒక చిన్న పిల్లోడుని పిల్లర్ పడిపోయి చనిపోయాడు, ఒక 7 ఇయర్స్ బేబీ. అదే టైంలో కలెక్టర్ వస్తున్నాడు మా నియోజకవర్గానికి. కలెక్టర్ గారి దగ్గరికి కాంపెన్సేషన్కి అడుగుదామని చెప్పేసి ముందు రోజు ప్రెస్లో, రేపు పొద్దున కలెక్టర్ గారు వస్తున్నారు కదా, నేను రేపు పొద్దున వచ్చి కలెక్టర్ గారిని కలుస్తాను అని చెప్పాను. ఆ కలుస్తాను అన్న పదం వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. నెక్స్ట్ డే నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. అంటే ఓవరాల్గా ప్రశ్నించే గొంతుకుల్ని పోలీసులు కట్టడి చేస్తున్నారు. వాళ్ళు ఏమి గట్టిగా మాట్లాడేదానికి కూడా లేదు. ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే కేసులు పెడుతున్నారు. ఇప్పుడు నా మీద ఉన్నాయి 23 కేసులు. 23 కేసులు ఉన్నాయి. మరి ఎన్ని షార్ట్ అవుట్ అయినాయో, ఎన్ని తీసేసారో, ఎన్ని లెక్క పెట్టుకోవాలి ఇప్పుడు కూడా మేము కూడా. అంటే జనరల్గా అదే చెప్తున్నాం. కానీ అందరూ రెడీగా ఉన్నారు ఓటు రూపంలో వాళ్ళ తాలూకు అక్కసి వెళ్ళగట్టుకోవడానికి. అందరూ కూడా రెడీగా ఉన్నారు. అదేంటంటే అంత ఓటుకు మించి పెద్ద ఆయుధం లేదు కదా. ఆ ఓటు అనే ఆయుధం మా దగ్గర ఉంది, మేము చూసుకుంటామన్న ఫీలింగ్లోనే ఉన్నారు. తప్పించి ఎవరు కూడా స్తబ్దతగా అయితే లేరు. సాక్షి మీడియా అనితను టార్గెట్ చేసింది, అనేక కథనాలు వండి వారుస్తుంది. రీసెంట్గా జనసేన ఇక్కడ మీకు సహకరించట్లేదనే ఒక కథనం వచ్చింది, దాంట్లో వాస్తవం ఉందంటారా? సాక్షి పేపర్ వన్ ఆఫ్ ద పాంప్లెట్, ఇందాకే చెప్పాను. సాక్షి పేపర్లో రాసినవి కానీ, వైసీపీ సోషల్ మీడియాలో రాసినవి కానీ 99.9% తప్పులే ఉంటాయి. ఆ 0.1% కూడా ఎందుకు ఉంచానంటే, ఏ జగన్మోహన్ రెడ్డి అది ఓపెన్ చేశాడు, ఇది ఓపెన్ చేశాడు, ఆ బటన్ నొక్కాడు, ఈ బటన్ నొక్కాడు అంటారు కదా, అది కూడా దానికి వదిలే ఆ 0.1% కూడా. వాళ్ళు ప్రతీది ఇప్పుడు సాక్షి పేపర్లో అనిత గురించి ఎందుకు పాజిటివ్గా రాస్తారు? సాక్షి పేపర్లో అనిత గురించి పాజిటివ్గా రాయాలి అంటే జగన్మోహన్ రెడ్డిని అనిత పొగడాలి. ఆ రోజు మాత్రమే సాక్షిలు అనిత గురించి పాజిటివ్గా రాస్తారు. అనిత ప్రతి ఒక్కరికి ఇలా మంచి పని చేసిందని తెలిసిన, మంచి ఉన్నదని సంగతి తెలిసినా
వాళ్ళ పేపర్లో రాయరు. రాయిన దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, రాసిన దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం అసలుకన్నా లేదు. ఎందుకంటే రాసినవన్నీ తప్పులే కాబట్టి, అబద్ధాలే కాబట్టి. ఈరోజు జనసేన నాయకులు మేము అందరం హ్యాపీగా కలిసి పనిచేసుకుంటున్నాం, బీజేపీ నాయకులతో కలిసి పనిచేసుకుంటున్నాం. మంచి వాతావరణంలో, కుటుంబ వాతావరణంలో ఈరోజు నియోజకవర్గం ముందుకెళ్తుంది. ఈనాళ్ళలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదన్నా వార్త వస్తే ఆ తెల్లారి సాక్షిలో రామోజీరావును టార్గెట్ చేస్తూ ఆ వార్త రామోజీరావే స్వయంగా రాసినట్టు ఒక కాలం పెట్టేసి విచిత్రమైన దారుణమైన భాషలో విచిత్రమైన యాంగిల్లో కథనాలు రాస్తూ ఉంటారు. సాక్షి ఈనాడులో వచ్చిన దానికి రామోజీరావు బాధ్యత వహిస్తే సాక్షిలో వచ్చే కథనాలకి భారతీ రెడ్డిది బాధ్యత అంటారా? డెఫినెట్గా వహించాలి. ఏం వాళ్ళకు ఒక రూలు, వీళ్ళకి ఒక రూలునా? ఈనాడులో వచ్చిన దానికి బాధ్యత వహించాల్సిన పరిస్థితి రామోజీరావు గారికి వచ్చినప్పుడు సాక్షిలో వచ్చిన కథనాలకి బాధ్యత వహించాల్సింది భారతిరెడ్డి గారికి కాదా? భారతిరెడ్డిగా డెఫినెట్ గా వేయించాలండి. ఆవిడ రాపిస్తున్నారంటారా? డెఫినెట్ గా నేనైతే అదే అంట. ఎందుకనంటే ఆవిడ తెలియకుండానే రాస్తున్నారా? ఒకరోజు తప్పు రాయొచ్చు, ఒకరోజు పొరపాటు జరగచ్చు, రెండో రోజు పొరపాటు జరగచ్చు, మూడో రోజు పొరపాటు జరిగిన అది పొరపాటు అనుకోవచ్చా? అది అలవాటుగా మారింది అనుకోవాలా? ఒకటి మాత్రం నిజం, నేనేమంటానంటే పత్రికా రంగాన్ని కూడా సర్వనాశనం చేసేసిన సాక్షి పేపర్. సాక్షి పేపర్ ఏదైతే సర్వనాశనం అయింది అనుకుంటే ఆటోమేటిక్గా ఇంపాక్ట్ భారతిరెడ్డి గారి మీదే పడుతుంది, ఎందుకంటే ఆవిడ చీఫ్ ఎడిటర్ అంతే కదా. సో అటువంటప్పుడు భారతిరెడ్డి గారిని క్వశ్చన్ చేయాలి. కొన్ని కొన్ని సందర్భాల్లో నేను కూడా భారతిరెడ్డి గారిని క్వశ్చన్ చేస్తేనే కదా, మా మీద క్యారెక్టర్ అసోసియేషన్స్ చేశారు, నోటుకు వచ్చినట్టు మాట్లాడారు, ఏది తెలియని ఒక పత్రికలో నేను ఆ గురించి చాలా దరిద్రంగా రాయించి సర్క్యులేట్ చేయించారు. అయినా నేనేం భయపడలేదే, నేను మీలాంటి కుక్కలకన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను సమాధానం చెప్పుకోవాలి, నా తల్లిదండ్రులకు సమాధానం చెప్పాలి, నా కుటుంబ సభ్యులకు సమాధానం చెప్పాలి. అందు తప్పించి నువ్వు ఫేక్ రాస్తా ఉంటే భయపడిపోయి ఇంట్లో కూర్చొని మేము బయటకు రాకుండా నేను క్వశ్చన్ చేయకుండా ఉంటామని అనుకుంటాంలో మా దగ్గర అయితే అది జరగదు. ముఖ్యంగా సాక్షి పేపర్లోని ఎవరి గురించి తప్పుగా రాయలేదు చెప్పండి, ఆ పదాలు ఏంటండి? పత్రికకున్న ఔన్నత్యాన్ని కూడా ఈరోజు దిగజార్చేసి, ఆ విలువల్ని కూడా దిగజార్చేసి మరి దారుణంగా బిహేవ్ చేసే పరిస్థితి. ఈరోజు కోర్టులకు వెళ్ళినా మేము కోర్టులకు వెళ్తున్నాము, దాని మీద పరువునష్ట దావాలు వేస్తున్నాము, అన్నీ జరిగిన కోర్టులు కూడా రారు. అయ్యన పాత్ర గారు ఒకసారి ఇలాగే ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏదో చేశారని కోర్టుకి భారతిరెడ్డి గారిని డైరెక్ట్గా కోర్టు రమ్మని చెప్పింది. అప్పుడు మళ్ళీ మాతోని బేరాలు ఆడడానికి రెడీ అవుతారు. అయ్యన పాత్ర గారితో డైరెక్ట్గా మేడం రారు, ఆ కేసు విత్డ్రా చేసేసుకోమనండి, మేము ఎవరితో మారడం అంటారో చెప్పండి. అయ్యన పాత్ర గారిని అడగని చెప్తారు, ఆయన చెప్తారు అయ్యన పాత్ర గారిని తప్పు చేయమని ఆవిడ చెప్పాడు, మేము పోరాటం చేస్తే క్షమాపణ చెప్పమని ఆవిడ చెప్పాడు. అది ఎవడో తెలియకుండా రాసేదేమో బహిరంగంగా రాస్తారు, కాలు పట్టుకునేదేమో నాలుగు గోడల మధ్య కాలు పట్టుకుంటారు వీళ్ళు. వైఎస్ వివేక హత్య కేసులో ఏదైతే కథనాలు, సిబిఐ ఛార్జ్షీటు, ప్రజలకి ఒక అవగాహన ఉంది, ప్రాథమిక అవగాహన ఉంది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఆడపడుచుల మీద కథనాలు వస్తున్నాయి, దాన్ని ఎలా చూడాలి? దిగజారుడుతనం అండి. దిగజారుడుతనం కన్నా పెద్ద గోడ ఎదురు ఉంటుందేమో తెలుగులో నాకైతే తెలియట్లేదు. కానీ అంటే రాజకీయాల్లోని అధికారం గురించి, వాళ్ళు తప్పించుకోవడం గురించి, సొంత చెల్లెల్ని కూడా వీధుల్లో పెట్టి సొంత చెల్లెళ్ళ మీద కూడా కథనాలు రాయించగలుగుతున్నారంటే ఆఫ్టర్ ఆల్ మేమెంత సార్, మేమెంత చెప్పండి, మేము ఎందుకు బాధపడాలి? ఇందాక మీకు చెప్పాను, సొంత చెల్లి, సొంత బాబాయ్ కూతురు, సొంత నీ తల్లి కడుపును పుట్టిన సొంత చెల్లి, వాళ్ళిద్దరి గురించి కూడా సాక్షి పేపర్లో వల్గర్గా రాస్తూ సోషల్ మీడియాలో వల్గర్గా పోస్టులు పెడతా ఉంటే అది నిజంగా ఒక మనిషి పుట్టక పుట్టినోడికి ఎవరికైనా చిన్న ఇంగితం అన్నది ఉంటుంది. సొంత చెల్లి గురించి మామూలుగా పక్కన చెల్లి అని వరుసకి పిలిచిన వాడి గురించి తప్పుగా మాట్లాడితేనే లాగిపెట్టి కొట్టాలనిపిస్తుంది. ఒక అన్న అనుకున్నవాడు ఒక చెల్లి వరుస అయిన అమ్మాయి గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడితే లేచి లాగి కొడతాడు. అటువంటిది నీ తల్లి కడుపును పుట్టిన నీ తోబుట్టువు, నీ బాబాయ్ కూతురు, వాళ్ళిద్దరి గురించి నీ పేపర్లోనే, నీ సోషల్ మీడియాలోనే నోటుకొచ్చినట్టు మాట్లాడితే దాన్ని ఆపండి అని, ఇంటర్నల్గా కూడా ఆపండి అని చెప్పలేకపోతున్నాడంటే ఇతని తాలూకా దిగజారుడు రాజకీయం ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచించండి. నారా లోకేష్ రెడ్ బుక్ పై చర్యలు ఉంటాయా? డెఫినెట్గా ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి, వెయిట్ చేయండి.
సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటి వరకు ఈ ఎన్నికల ప్రాసెస్లో, ఎన్నికల కోడ్లో ఉండగా కూడా ఆయన ఆ పథకాలు, ఆ వాలంటీర్ వ్యవహారం, దాని గురించి దీని గురించి ప్రశ్న అడ్రస్ చేస్తూ సలహాదారుడిగా ఉండి కోడ్లో ఉండి అతనికి ఆ పదవి లేకపోయినా సరే అధికారికంగా అడ్రస్ చేస్తున్నాడు. మీ పార్టీ బహుశా చాలాసార్లు కంప్లైంట్ చేసింది ఎలక్షన్ కమిషన్కి, ఎలక్షన్ కమిషన్ సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో ఎటువంటి చర్య తీసుకోవాలి, దాన్ని ఎలా చూడాలి? లేదండి, ఎలక్షన్ కమిషన్ మీద మాకు నమ్మకం ఉంది. ఎలక్షన్ కమిషన్ డెఫినెట్గా ఈ రోజు కాకపోయినా ఫర్దర్గానే కంపల్సరీగా చర్యలు తీసుకుంటుంది. ఒకటే ఆ నమ్మకం అయితే నాకైతే ఉంది, ఎందుకంటే నేను రాజ్యాంగం నమ్మిన వ్యక్తిగా నేను మాట్లాడుతున్నా. ఆ తర్వాత అన్నది వాళ్ళ విజ్ఞత కదిలేయాలి. బట్ సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి నోటి నుంచి ఇంతకుముందు వినేవారేమోనండి, ఆయన ఎప్పుడైతే సకల శాఖ మంత్రి అయిపోయాడో ఆ రోజు నుంచి ప్రజలు కూడా ఒక జోకర్ని చూసినట్టు చూస్తున్నారు. ఆయన వస్తాడు, ఏదో మాట్లాడతాడు, కాంట్రవర్సీ ఫిలు. ఇప్పుడు ఏదైనా ఒక ఇష్యూ నడుస్తుంది అనుకోండి, దాన్ని డైవర్ట్ చేయడానికి ఎవరిని ఉపయోగిస్తారా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చాడంటే ఏదో సంథింగ్ డైవర్షన్ పాలిటిక్స్ వస్తుంది అని మేము అన్నాం కాదు, ప్రజలు కూడా అర్థమైపోయింది. ఆటోమేటిక్గా బయటకు వచ్చే అదే టైంలో కొడాలి నాని లాంటి వాళ్ళను, లేకపోతే రోజా లాంటి వాళ్ళను ఆ టైంలో బయటకు తీసుకొస్తారు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అంతా పక్కకి వెళ్ళి డిబేట్ అవ్వాలంటే వీళ్ళు అవ్వకుండా తిట్టాలి, ఆటోమేటిక్గా డైవర్ట్ అవుతుంది. ఆ డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి మాత్రమే ఉపయోగపడ్డాడు ఈ 5 సంవత్సరాల్లో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, కొడాలి నాని కానీ వీళ్ళందరూ కూడా. నా ఒపీనియన్ అయితే అది. తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత బలం ఏంటి? నా పాయకర పెట్టే ప్రజలు చంద్రబాబు నాయుడు గారు. మీ బలహీనత? నేను చాలా సెన్సిటివ్, బయటికి కనిపించేటంత ఉక్రోషంగా అయితే ఉండను, బాగా సెన్సిటివ్గా ఉంటాను, మొహమాటం ఎక్కువ. మీ జీవితంలో ఇప్పటివరకు జరిగిన అత్యంత సంతోషకరమైన సంఘటన ఏంటి? సంతోషకరమైన సంఘటన అంటే నేను ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం ఎక్కడమేనండి. చివరిగా పైకారావుపేట ప్రజలకే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అనిత ఇచ్చే సందేశం ఏంటి? ఒకటే చెప్తున్నానండి, నెల రోజుల టైం మన దగ్గర ఉంది. ఈ నెల రోజుల టైంలోని మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలన్నా, మన రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకోవాలన్నా, మన పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాలన్నా ఈ ఒక్క నెల మనకి ఛాన్స్ ఉంది. డెఫినెట్గా ఈ ఛాన్స్ని ఎట్టి పరిస్థితులను వదులుకోకూడదు. మహాకూటమిని గెలిపించే బాధ్యత ప్రతి ఒక్క నియోజకవర్గంలోని కూడా ప్రతి ఒక్క ప్రజలు కూడా తీసుకోవాలి. మీరు వేసే ప్రతి ఓటు కూడా మీ బిడ్డల భవిష్యత్తు గురించి, మీ భవిష్యత్తు గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి వేస్తున్నారు అన్నది ఆలోచన చేసుకొని మహాకూటమికి సపోర్ట్ చేయమని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అనిత గారు, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.